गुड मॉर्निंग फ्रेंड्स, नेन मी गौतम प्रेजेंट नेनु नलगोंडा डिस्ट्रिक्ट गड्डिकोंडारम विलेज लो उन्ना। लास्ट टाइम एदैते मन अग्री प्रोडक्ट्स यूज चेसामो मन भास्कर सार अंड वाळ्ळ मामगारैन कृष्णय्य गारु ओक पोलंलो यूज चेयडं जरिगिंदी। वन वीक बिफोर कोट्टाक कोट्टन दानिकी कोट्टिन दानिकी तेडांदि मीरे चूडगलरु। प्रेजेंट चूडंडि सार, इदि वच्चि मन एदैते कोट्टनदि यूज चेयंदि अट ए टाइम इवन्नी नाट्लेसिरु। ఈ పొట్ల ఈ పొలం ఎట్లా ఉందో చూడండి, మనం కొట్టింది చూడండి, ఇదేంది మనం కొట్టిందండి, అగ్రి 82 అండ్ అగ్రి కుమిక్ అండ్ అగ్రి గోల్డ్ అండ్ అగ్రి గ్రానువల్స్. ఈ ఫోర్ ఐటమ్స్ అంది మనం యూజ్ చేయడం జరిగింది ఒక వన్ వీక్ బిఫోర్. నియర్ అబౌట్ చూడండి, గట్టిగా దగ్గర నుండి చూడండి ఆ మొక్కకి ఆ బ్రాంచెస్ అండ్ మన ఆకు విడుతూ మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు. కొట్టన దానికి కూడా చూడండి, రెండు కూడా అట్ ఎ టైం నాట్లేసారు, ఈ విధంగా ఉంది. సో దీని యొక్క రిజల్ట్ అన్నది ఎలా ఉంది అంది మనం రైతు మాటల్లోనే తెలుసుకోవచ్చు. సార్, మీరు లాస్ట్ టైం మనం వేసింది కదా, ఎన్ని డేస్ అవుతుంది వేసి యూజ్ చేసి? వారం రోజులు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా అట్ ఎ టైం నాట్లేసారు, మనం కొట్టింది ఇది కొట్టపొందిది. సో మీకు ఏం తేడా అనిపించింది కొంచెం వివరించగలరా? అదే ఆకు దొడ్డు అది కాడము, పెద్ద దొడ్డు వస్తుంది, ఆ గొడవలు వస్తుంది, ఆ వరి కమ్ముకుంది, దీనికి దానికి చాలా తేడా విశేషమైన తేడా ఉంది. అది కమ్ముకుంది నల్లగా, ఇదే కమ్ముకోలేదు, నచ్చ పళ్ళగా ఎట్లా ఉంది, దీనికి దానికి చాలా తేడా ఉంది. అది మంచిగా దొడ్డు ఉంది, మంచిగా నల్లగా బాగుంది, ఆ విషయాన్ని బాగుంది. ఇది బాగాలేదు విషయం, చాలా అత్యగా ఎక్కడ అట్లే ఉంది, ఇది తల్లగా కాలేదు. పియ్యాడికి వేసి పొలం నాటిపెట్టి కూడా ఇది 15 రోజులు దాటింది. అది వేసే 6 రోజులు అవుతుంది, 6 రోజులు అది కమ్ముకుంది, వచ్చిన 15 రోజులు అయింది, ఇది వచ్చిన విషయం. సో మీకు చూడగానే కంటికి కనిపిస్తుంది కదా, పొలం మొత్తం నీటిగా కమ్ముకున్నట్లుగా ఉంది. ఇదే కమ్ముకోలేదు, ఇదే కమ్ముకోలేదు, ఇదే తలం. చూడండి ఫ్రెండ్స్, మీరే విజువల్గా చూడొచ్చు, మన రైతు మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. మనం ఏదైతే అగ్రి ప్రోడక్ట్స్ యూజ్ చేసిన పొలం ఏదైతే ఉందో మొత్తం చూడండి, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈక్వల్గా వచ్చింది. యూనిఫామ్గా లెవెల్లో మన యూజ్ చేయకుండా పొలం చూస్తే చూడండి ఎంత గ్యాప్ ఉందో, ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఫస్ట్ స్ప్రే వరకే ఈ విధంగా ఉందంటే ఇంక మొత్తం ఫుల్ ఫ్రిడ్జ్డ్గా పంట మొత్తాన్ని యూజ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని దాని గురించి కూడా ఇది మనము అర్థం చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరిని కూడా దీన్ని వినియోగించుకోండి. సో థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్.